हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल होम मेड ईरोजु मन रेसीपी देंतो अंटे इदिगो ना वेनक कनबड़ुतुंदी कदा नेल्लिकाय चेट्टंडी चिन्न नेल्लिकाय लेदा अर नेल्लिकाय अंटारु ओक्कोक्क एरियालो ओक्कोक्कलागा पिलुस्तुंटारु ईरोजु मन रेसीपी ई कायलतोनेनंडी फर्स्ट वन वच्चेसी नेल्लिकाय पुलिहोर चेस्तुन्नानु सेकंड वन नेल्लिकाय तोक्कु पच्चडी चेट्लो कायलु एला उन्नायो मीकु चूपेडतानु इप्पुडु నేను విలేజ్కి వచ్చానండి. మా అమ్మమ్మ గారు ఇంకా మా అత్తయ్య గారు ఒకటేను. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ చెట్టు ఉంది. చూసారా ఈ నెల్లికాయలు ద్రాక్ష గుత్తుల్లాగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. సో ఈరోజు యమ్మీ యమ్మీ రెసిపీ చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది సీజన్ కదా. కార్తీక మాసంలో ఈ కాయలు ఎక్కువగా దొరుకుతాయండి. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర సో కొంచెం చిటపటలాడాక మిర్చి యాడ్ చేసుకున్నానండి. మిర్చి ఆయిల్లో వేసుకుంటే కొంచెం కారము అంత ఘాటు అనిపించదు. కరివేపాకు వేసుకుంటున్నాను. ఓ చిటికెడు ఇంగువ. పసుపు 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సేవ్ కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు నెల్లికాయ తురుముకున్నదండి ఇది. సో ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్లో వేపుకోవాలి ఇలాగా. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఉసిరికాయ తురుము వేగడానికి టైం ఎక్కువ ఏం పట్టదండి, త్వరగా అయిపోతుంది. సో అన్నాన్ని ఇలా పొడి పొడి అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. సో ఈ నెల్లికాయ తురుము మొత్తానికి పట్టేలాగా ఇలా కలిపేసుకుంటున్నాను. పులుపు కోసం ఇందులో నెల్లికాయ తురుము వేసాము. ఇంకా నిమ్మరసం అవసరం లేదు ఇందులోకి. ఇంకా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నెల్లికాయ పులిహోర రెడీ అయిపోయింది. సో నెల్లికాయ పులిహోరని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఎంతో కలర్ఫుల్గా యమ్మీ యమ్మీగా ఉంది కదా. నేను ఇందులో పండు మిర్చి వేసాను రెడ్ కలర్ కోసం. ఇంకా గ్రీన్గా కరివేపాకు పసుపు మంచిగా కలర్ఫుల్గా కనిపించడానికి. సో నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రోట్లో ఇప్పుడు నెల్లికాయ పచ్చడి చేసుకుందాము. ఓకే స్టార్ట్. ముందుగా 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇలా కొంచెం కచ్చపచ్చగా అయిన తర్వాత
सो पचिमिर्ची लेदा पंडुमिर्ची वेसुकोवच्चु मीकु नच्चिते एंडुमिर्ची कूडा वेसुकोवच्चु नेनैते पचिमिर्ची ओकटि पंडुमिर्ची ओकटि याड चेस्तुन्नानु మా కోడికి ఇప్పుడు తెల్లారిందండి పచ్చిమిర్చి ఘాటు సూపర్ ఉందండి ఇప్పుడు salt యాడ్ చేస్తున్నాను ఇది ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటది ఇప్పుడు మన చిన్న నెల్లికాయ లేదా అర నెల్లికాయ స్టార్ గూస్బెర్రీ యాడ్ చేసేస్తున్నాను ఈ కప్ తో ఒక కప్ తీసుకున్నానండి వీటికి గింజలు లేకుండా తీసేసైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గింజలతో సహా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ దంచుతుంటేనే మౌత్ వాటరింగ్ అండి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నేనైతే ఆపుకోలేకపోతున్నాను సో మన రెసిపీ అయిపోయింది సో సర్వింగ్ బౌల్ లోకి తీసేస్తున్నాను సో ఇందులో వాటర్ అన్ని బయట వచ్చేసేయండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి సూపర్ సో ఇక్కడ పిల్లలకు ఇస్తున్నానండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి పిల్లలు ఆ పిల్లడికి అసలు మాటలే రావట్లేదు ఇది నిల్వ పచ్చడి ఏం కాదండి ఇన్స్టెంట్ గా చేసుకొని తినేయొచ్చు ఇక్కడ ఉన్న పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు పచ్చడి తిని మరి నేను చేసిన ఈ టూ రెసిపీస్ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి వీడియో చూసినందుకు థాంక్యూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి